మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తీవ్ర తర్జన భర్జనల మధ్య కాంగ్రెస్ నాయకత్వం కమల్నాథ్ వైపే మొగ్గు చూపింది. తుది నిర్ణయాన్ని మాత్రం పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి కట్టబెట్టారు. రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీఎంగా కమల్నాథ్ ఈ నెల 14న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ సీఎం సీటు కోసం కాంగ్రెస్ లో రసవత్తర పోరు సాగింది. సీనియర్ నేత కమల్నాథ్, యంగ్ టర్క్ జ్యోతిరాదిత్య సింధియాలు ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. సోనియా వద్ద కమల్నాథ్ కు పలుకుబడి ఉండడం, రాహుల్ టీంలో జ్యోతిరాదిత్య కీలక స్థాయిలో ఉండడంతో ఎవరికి సీఎం పదవి దక్కుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. చివరికి సీనియర్ టీకే కాంగ్రెస్ నాయకత్వం చేకొట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఫ్రెష్ యంగ్ లీడర్లతో జనంలోకి వెళ్లే ప్లాన్ లో భాగంగా సీఎం పగ్గాలను సీనియర్లకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భోపాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా కమల్నాథ్ను ఎన్నుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న సింధియానే శాసనసభాపక్ష నేతగా కమల్నాథ్ పేరును ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనమైంది. మేరా లక్ష్య ఏక్ హీ థా ఔర్ వో థా కి ఇస్ భ్రష్ట్ శిష్టాచార అత్యాచార్ కి సర్కార్ కో ఉఖాడ్ కే ఫేకే జనాదేశ్ కాంగ్రెస్ పార్టీ కో మిలీ హై. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు వేగవంతం చేసింది. పీసీసీ చీఫ్ కమల్నాథ్ నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ను కలిశారు. పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు మొత్తం 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఈ బలం సరిపోతుందని వివరించారు. ఈ మేరకు తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించారు. స్పందించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు హస్తం పార్టీకి ఆహ్వానం పలికారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఓడించడంలో పీసీసీ చీఫ్ గా కమల్నాథ్ ది కీలక పాత్ర. అపార రాజకీయ అనుభవం ఆయన సొంతం. అందుకే పార్టీ హైకమాండ్ కమల్నాథ్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. ఈ నెల 14న సీఎంగా కమల్నాథ్ 12 మంది కొత్త మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా పనిచేస్తున్న కమల్నాథ్ కు అపార రాజకీయ అనుభవం ఉంది. ఇందిరాగాంధీ కుటుంబంతో సత్సంబంధాలున్నాయి. 1946 నవంబర్ 8న కమల్నాథ్ కాన్పూర్ లో జన్మించారు. ప్రస్తుతం లోక్సభ ప్రొటెం స్పీకర్ గా పనిచేస్తున్న ఆయన 9 సార్లు చింద్వారా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1980లో తొలిసారిగా 7వ లోక్సభలకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి అపజయం ఎరగకుండా ప్రతిసారి ఎన్నికవుతూ వస్తున్నారు. 1991లో పర్యావరణం అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అటు 1995 నుంచి 1996 వరకు టెక్స్టైల్ మంత్రిగా, 2009 నుంచి 2011 వరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా, 2011 నుంచి 2012 వరకు పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలుండగా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 109 సీట్లతో సరిపెట్టుకుంది. బీఎస్పీ 2, సమాజ్వాదీ 1, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 116 కాగా బీఎస్పీ, ఎస్పీ, ఇతరుల మద్దతు సాధించేందుకు కాంగ్రెస్ నాయకత్వం సంప్రదింపులు జరిపింది. ఇందుకు బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్లు సానుకూలంగా స్పందించారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం కాబట్టి తాము కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నామని మాయావతి, అఖిలేష్లు తెలిపారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నేత కమల్నాథ్, యంగ్ టర్క్ జ్యోతిరాదిత్య సింధియా మధ్య సీఎం సీటు పోటీ కొనసాగినా చివరికి అధిష్టానం అనుభవజ్ఞుడైన కమల్నాథ్ వైపే మొగ్గు చూపింది. భోపాల్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో యువనేత జ్యోతిరాదిత్య స్వయంగా కమల్నాథ్ పేరును ప్రతిపాదించడంతో అన్ని రకాల సందేహాలు పటాపంచలయ్యాయి.